సో కాల్షియం గురించి ఎలా తెచ్చుకోవాలని అంటే నువ్వుల నూనె, తాటిపెల్లం గురించి చెప్పారు. మరి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేదనుకోండి, సోడియం సరిగ్గా తీసుకోవద్దు అని అన్నారు కదా. అబ్జర్వ్, థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేకపోవడం అనేది లేదు అక్కడ. థైరాయిడ్ గ్లాండ్ అనేది పని చేయకపోవడం అనేది లేనే లేదు అసలు. అవునా? కానీ అది సరిగ్గా పనిచేయట్లేదు, ఒక్కసారి పని చేయకపోతే ఇంకా జీవితాంతం పని చేయదు అంటారు కదా చాలా మంది బయట. అదే అసలు అసలు చాలా కరెక్ట్ అయిన విషయం కానీ కాదు అది. ఏది కూడా ఇప్పుడు మనం చపాతీ చేస్తున్నామంటే చపాతి పిండి పాడైపోయింది, అందువల్ల చపాతి పాడైంది. అక్కడ మీరు తీసుకున్న ఆహారంలో నుంచి కాల్షియం సోడియం సరిగ్గా ఫామ్ కాలే మీకు, అందువల్ల దాన్ని తీసుకెళ్లి మీకు బోన్స్ లో పెట్టడానికి సరిగ్గా సెక్రెషన్ అవ్వట్లా, అది అది క్వాలిటీ లేదు కాబట్టి సెక్రెషన్ అవ్వట్లేదు. జస్ట్ లైక్ మనం డయాబెటీస్ గుర్తు తెచ్చుకోండి, క్వాలిటీ లెస్ గ్లూకోజ్, క్వాలిటీ గ్లూకోజ్ అని మాట్లాడాలి. సో అలాగే ఇక్కడ కూడా అందువల్ల తక్కువ ఎక్కువలు వస్తాయి. కానీ మనం తీసుకున్న ఆహారం కరెక్ట్గా మీరు తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్డ్గా సెక్రెషన్ అనేది అవుతుంది. ఎప్పుడు ఏ ఆర్గన్ కూడా మన బాడీలో మాల్ ఫంక్షన్ చేయనే చేయదు. ఓహో, ఏ ఆర్గన్ చేయదు, థైరాయిడ్ అనే కాదు, ఏ ఆర్గన్ కాదు, ఏ ఆర్గన్ కూడా మాల్ ఫంక్షనింగ్ చేయనే చేయదు. మనం తీసుకున్న ఆహారం వల్ల ఉత్పత్తి అయిన, అక్కడ ప్రొడ్యూస్ అయిన వైటమిన్స్ మినరల్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే మనకి ప్రాబ్లం వస్తాయి, ఎనీ డిజీజ్. ఓకే, సో కానీ అందరూ కూడా ఒకసారి గ్లాండ్ పని చేయడం మానేసిందంటే ఇంకా జీవితాంతం పని చేయదు అని చెప్పేసి ఎవరైనా ఉంటే మాయలో ఉన్నాం. ఒక రండి, ఎవరైనా ఉంటే రండి, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అన్నమాట. థైరాయిడ్ అనేది ఒక ప్రాబ్లమే కాదు, ఉన్న దాంట్లోనే చాలా సింప్లెస్ట్ ప్రాబ్లం అది, సింప్లెస్ట్ ఇష్యూ అనమాట. ఊరికే మనం ఫుడ్ హ్యాబిట్స్ లో కరెక్షన్ చేస్తేనే అయిపోతుంది అది. ఇంకా మనం ఎనర్జీలో, పల్స్ బ్యాలెన్సింగ్ లో అన్ని ఎనర్జీస్ ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎయిర్ ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎయిర్ ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోయిందంటే థైరాయిడ్ గ్లాండ్ ఈజీగా వర్క్ చేయడం మొదలు పెడుతుంది. కొన్ని ఇమ్మెన్స్ కేసెస్ మన దగ్గర థైరాయిడ్ కేసెస్ అయితే బాగైనవి చాలా విదిన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, 6 మంత్స్ టైమ్ లో బాగైపోతారు. టాబ్లెట్స్ అన్ని కంప్లీట్ మానేయచ్చు. అది ఎన్నేళ్ల నుంచి వాడుతున్నానని క్వశ్చన్ ఉంటుంది, ఎన్నేళ్లన్నా వాడని దాంతో సంబంధం లేదు మనకి. వాళ్ళకి అన్ని నేర్పించి ఇలా ఎలా తినాలి, ఇలా ఎలా చేయాలని నేర్పించి ఆ ఎనర్జీ లెవెల్ ని, బ్లాకేజెస్ ని క్లియర్ చేసామంటే అయిపోయింది థైరాయిడ్. ఓకే, సో మరి ఈ థైరాయిడ్ అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అంటారు? అన్ని ఫుడ్ తీసుకోవచ్చు మా, ఆహార నియమాలు అనేది ఏమి లేదు. ఎప్పుడు ఏ డిజీజ్ కి కూడా, నేను డయాబెటీస్ కి అన్ని తీసుకోవచ్చు అని చెప్పాను, అలాంటప్పుడు దీనికి ఏం లేదు. ఆహార నియమాలు అనేది లేదు, మీ నాలికే మీకు డాక్టర్. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, మీరు క్యారెట్ రోజు క్యారెట్ తినండి అని చెప్తాను అనుకోండి, మీరు ఒక 10 రోజులు క్యారెట్ తింటారు, 11 రోజులు క్యారెట్ అంటే అబ్బా నాకు వద్దు క్యారెట్ అంటారు. ఎందుకంటే మీకు కావాల్సిన కాల్షియం లోపలికి వెళ్ళిపోతుంది అది, మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి నచ్చదు, మన నాలిక వద్దని చెప్తుంది దాన్ని, అప్పుడు మనం స్టాప్ చేసేయాలి. ఓకే, సో ఏదైనా మనం నాలికకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేకాని ఒక రూల్ పెట్టుకుని ఇది తినాలి ఇది తినాలని రూల్ పెట్టుకుని తిననే తినకూడదు. అసలు పాలు తాగితే మంచిది, పాలు తాగితే మంచిది కానీ ఆవు పాలు మనం ఇంజక్షన్స్ అవి వేయకుండా మన ఇంట్లో ఆవు పెంచుకొని ఆవు పాలు తెచ్చుకొని మనం తాగితే మంచిదే లేదన్నట్లు. కానీ బయట ప్యాకెట్ పాలలో ఏమాత్రం కాల్షియం లేదు మీకు. ఓకే అండి.